अरे अरे पेदे मा, अरे पेदे मा, पेदे आ यहां तक ना दे। और फ्रेंड्स చూడండి 5 కిలో మించి ఉంటది అద్దగ్రే తక్కువ ఉంటది అది అవు చూసారా లేరా ఏంరా పెద్దది లవ్వేరా పెద్దది అంటున్నా ఉన్నది అంత కొంచెం సైజ్ ఉంటది పెద్దది వావ్ పాపిచ్ పాపలైట్ గుడ్ వాడ పాంప్లైట్ కేజీ కా పాంప్లైట్ హై ఉదర్ లేకే జానా సామే దోస్తో కిలో చాప ఉంటది పాంప్లైట్ సో దీని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దోస్తులు చూసారా ఫోటోలు ఈ విధంగా మెల్లగా తీసుకోవాలి దోస్తులు రైట్ అరే పీక్తది చూడురా రైట్ చూడండి ఫ్రెండ్స్ చాప ఎలా లాగుతుందో మీరు చూసే ఉంటారు చాపనే మనం బండ పెట్టుకున్నాము పైన కట్ట ఆసరా పెట్టుకున్నాము వైర్ ఆల్ టైట్ చేసిన దోస్తులు చూడండి చాప ఎలా ఇలా మెల్లమెల్ల తింటుందో మీరు చూడండి దృశ్యం ఇది తింటా ఉంటే వైర్ లూజ్ అవుతా ఉంటుంది రైట్ బాగా జోరు మీద తిరిగింది కదా మొత్తం బింగరం ఓ బడాకాల్ 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 కసమే కసమే కేజీ హోతా 2 కేజీ హోతా బేటా 4 కేజీ హోతా బేటా అదే ఎవరు ఫోన్ వస్తుంది అంకుల్ ఫోన్ వస్తున్నాడు చెప్తున్నా డబ్బులు ఇంకా అని నాకు ఉంటాయి రా ఇలా అరే బచ్చుకూల్ బచ్చ పాసి బచ్చక ఎంత పెద్ద అంటే చూడా బచ్చా देखो दोस्तों छोटा मच्छी है देखो दोस्तों ओके ओके आधा किलो का मच्छी है डब्बा मात्र बा स्पीड कोटी फिश अंटर शंटर 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 पर अरे आने चेक के लूज है देंगे थे हां अरे यार इतना मुंदा आलो कोंच आयता विकतु फ्रेंड फ्रेंड चापला करतो ती यह कार्तिक चाप चापने निमशाल अट इ मेल 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 कार्तिक ओके चूँ फ्रेंड्स चापने वैर अटो इटो लागत मेरे मावाड़ा लेदने चूपड़ना अच्छे मावा एट्लिए मावा एट्लिए टाइट वस्तना लूज वस्तना स्ट्रोकिंग चबू एला फस्ट षाट ఉందా చాప దానికి ఓకే రైట్ మెల్లగా అయ్యో రెండో సారి లాగేసినట్టున్నది వేరే వైర్ వచ్చేసింది అబ్బో ఏం కాదు ఏం కాదు నో ప్రాబ్లం కదా పిత్రకు అర్చ అర్షమోల రా 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 అర్షమోల ఏం కాదు ఇక్కడ ఇక్కడ మీకెల్ రాణి అటు రాణి ఓకే ఓకే వా బాగా చేసావు అక్కడ పోతుంది మామా ఇటు ఇటు వైర్ ఇటు జయ్ బాలపిత్ర ఇక్కడ ఏ బాలపిత్ర चूँ फ्रेंड्स इंकोट अलागे लागत सें पित्र वैर तो लचे चूड़ा का चेद चला बनाई इकड़ा अभी वैर लूजनाई मोहन इकडने 5 किलो पड़े मैं वैर बड़ पे अलग कटको चूड़ा धनाधन इधर तीन अटे మొదట తోట మంచి తోట కంప్లీట్ తోట డబ్బా మంచి తోట కావాలి ఎందుకంటే మంచిది చాలా బాగా తోటకోవాలి అయ్యో అంత చిక్కు చిక్కు చేయకనాని ఓకేనా రైట్ అంత అంత మొత్తం దగ్గరికి వచ్చింది అంత ముంచా
దీని సంగతి ఏందో ఒకసారి డబుల్ టైట్ చేయ దీన్ని చూడొచ్చు మామ నో ప్రాబ్లం చూడొచ్చు మామ కొద్దిగా టైట్ చేస్తున్నాం కొద్దిగా టైట్ చేయమంటాను నేనే చిన్న చేప కావచ్చు ఒక రెండు రౌండ్లు దింపుతాడు ఇట్లా దింపుకోవాలి రైట్ ఆ సరిపోతుంది దగ్గర ఆహా చేప ఉన్నట్టుంది కదా మామ చేప లాగేస్తా అదే చిన్న పిత్రుని చిన్న చిన్న పిత్రులే బాగుంది తినడానికి తీసి వేస్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు అయితే ఒక రెండు గంటల షికారు చేసినాం మనం కొంచెం వేరే పని మేము వచ్చినాం ఆల్రెడీ చేపలు పట్టేసినాయి మనకు సో ఈ విధంగా చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ ఒక మూడు లాలీపాప్ మన మూడు లాలీపాప్లు ఉన్నాయి కరీపాపులు కాదు ఏంటి ఇలా తినేమో పాంప్లెట్స్ పాపిలు ఒక రెండు ఒకటేమో రవ్వు ఫిష్ అల్టర్కు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ జరూర్ కర్రా దోస్తో థ్యాంక్ యూ తమ్ముళ్ళు అన్నలు ఓకే థ్యాంక్ యూ నమస్కారం ఆగు తిన తిన ఆగు ఆగు చూడండి దోస్తులు చేప ఆగు ఆగు చూడండి చూడండి దోస్తులు మామూడు కార్తీక్ అనే వ్యక్తి ఇలా మా అసిస్టెంట్గా అంత చేప చూపిస్తున్నా చూడచ్చు చిన్నదో పెద్ద డబ్బా కూడా తిరిగినట్టు మీకు సమాచారం ఉంది కదా ఇవాళ కూర తినుడే మంచిగా కమ్మగా గోలిచ్చుకొని తినుడే చేప ఏమంటావు కార్తీక్ భాయ్ క్యా బోల్రీ మెల్ల మెల్లది అవసరం లేదు ఇంతకుముందు పెద్ద చేప పట్టేసినాం ఆల్రెడీ కానీ ఆ ఛార్జింగ్ అయిపోయింది అన్న అయ్యో మళ్ళా వేరే ఫోన్ లెక్కిస్తున్నాం చేప దగ్గర దాకా వచ్చింది కానీ ఎట్లా ఎంత పెద్ద ఉండేది చూస్తూ చిన్నదేనా చోటా గిడ్డ పాపి చూడండి దోస్తులు పాంప్లెంట్ తిరుపతి బంద్ చేయరా సాముడు మళ్ళా నాకు స్ట్రైక్ పడుతుంది చూడండి దోస్తులు మామూడు ఎప్పటికి మన పిచ్చి మన పాటల పిచ్చి అదో పిచ్చి ఉంటుంది బాగా మా కార్తీక్ డేంజర్ కార్తీక్ అంటే నేను ఒక పాంప్లెట్ పట్టేసిండి ఆల్రెడీ మెల్లగా ఇలా తీస్తుండే చూడండి చూపెట్టు దోస్తులు అగో అది గడవారి గడవారి ఇట్లా మరి ఒక నిమిషం ఓకే ఓకే కాకి పిత్ర కాదు కాకి చిత్ర అంటారు తమ్ముడికి జర ఇంగ్లీష్ బాగా వస్తుంది అస్సలాలకు దోస్తా నమస్తే రహమతుల్లాహి వబర్కాతో వెల్కమ్ టు మై ఛానల్ ఫిష్ అంటర్ సత్తి అయితే మీరు ఏం చూడబోతుందంటే ఆల్రెడీ నేను ఒక బుచ్చ గాలరీతో షికారు చేయబోతున్నాను మామూలు ఈరోజైతే చేపలు పట్టాలని ఫిక్స్ అయినాం ఏ చేపలైనా పడని కుర్రమట్టలు పడని కుర్రమట్టలు పడాయనుకో పాంప్లెట్లు రవులు బంగారు తీగలు పడ్డా నో ప్రాబ్లం అండుకొని కమ్మగా తినాలకు ఫ్రెండ్స్ చాలా రోజుల చేపల కూర తినగా ఆల్రెడీ చూడచ్చు ఒక డబ్బా వేసిన ఫ్రెండ్స్ చూడండి ఇక రెండో డబ్బా మూడో డబ్బా నాలుగో డబ్బా ఐదో డబ్బా ఈ డబ్బా వేసాము చూడవచ్చు ఏ క్షణమైనా డబ్బా తిరిగే అవకాశం ఉంటుంది డబ్బా తిరిగితే చేప పడ్డట్టే ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చేపలు కూడా చాలా ఎక్కువ శాతంలో ఉన్నాయి ఏ చేపలు పడ్డా మా అమ్మ మీకు చూపెట్టడానికి ఫిష్ అంటే రెడీగా ఉన్నాడు మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మంచి మంచి టెక్నిక్స్ అన్నీ మీరు చూసి నేర్చుకోండి తర్వాత వేరేటలో కూడా నేర్పియండి నేనున్నది మీకోసమే థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ చేప పడ్డది చూడవచ్చు మీరు డబ్బు అయితే గుంజింది సౌండ్ అయితే రాలేదు కానీ చూద్దాం చిన్న చేప అనుకుంటా ఇలా మొత్తం చిన్న చేపలు మోపాయి పెద్ద పెద్ద చేపలు నెట్టుకుని ఏం అర్థమైతే లేదు వాటర్ కూడా బాగా తగ్గింది దోస్తులు వాటర్ కూడా బాగా తగ్గేసింది ఉంటుంది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చిన్న చేప మొత్తం చిన్న చిన్న చేపలు పడుతున్నాయి మాకు ఇక్కడ డబ్బు అయితే తిరిగింది చూద్దాం చిన్న చేప పడ్డది దోస్తులు అయితే ఇక్కడ మొత్తం చిన్న చేపలే ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద చేపలు అయితే లేవు ఇక్కడికి రాకుండా ఫ్రెండ్స్ బాగా చిన్న చిన్న చేపలు బాగా సతాయిస్తున్నాయి బాగా చిన్న చేపలు లేదు వస్తారు అన్నీ మళ్ళీ పాంప్లెట్లే అంత పాంప్లెట్ రాజ్యాంగైపోయింది నీళ్ళు కూడా బాగా తగ్గుతుంది వస్తారు నీళ్ళు తగ్గడం వల్ల చేపలు కూడా మొత్తం లోతుకు వెళ్ళిపోతాయి చూడవచ్చు చేపలు చూడము చిన్న చేప రుచికి ఏంటి జుట్టు తాకినారు ఇది వెరైటీ చేప ఒకటి మన ఈ
ఫీడర్ చూసినావా ఎక్కడ దాకిందో ఫీడర్ కు ఈ మూద దీని మీద దాకింది మస్తు వచ్చింది మన చిన్ని బుచ్కి 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 కరెక్ట్ అన్నల తమ్ముళ్ళు దెబ్బ మాత్రం తిరిగింది మావాడు కొంచెం రెడీ లేడు పెద్ద చేపనే దెబ్బ సౌండ్ చూడండి ఘోరంగా వచ్చింది వాళ్ళు కూడా తిమ్మిరి ఘోరంగా ఎక్కింది ఫ్రెండ్స్ చూడండి దెబ్బ మన బండ వేటుకు చేప ఎగిరి ఆల్రెడీ మొత్తం బుర 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 వంగింది ఇప్పుడు అనుకుంటున్నాం డబ్బా తిరుగుతలేదురా మామ డబ్బా తిరుగుతలేదురా మామ అంటే అన్న చూడండి ఇప్పుడు అంటే మనం యూట్యూబ్లో మామూడు అదొకటి పెట్టుకుంటుండు టైం పాస్ కాక పెద్ద చేపలను చూసారు చూడాలి కాలు తిమ్మిరెక్కింది చూసారు చూడండి కాలు కూడా బాగా తిమ్మిరెక్కింది కానీ మన అదృష్టం ఉంటుంది చూస్తారు మనం ఫిష్ అంటారు అంటేనే అట్లా ఉంటుంది ఈ చేపను ఆటాడిస్తా టెన్షన్ తీసుకోవద్దు మనం ఇక్కడ అలవాటు కాబట్టి చేపను ఇలా ఫుట్బాలే కాడతాం అన్నట్టు చూద్దాం అగు వాటర్ లవ్లీ 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 దామ్మ 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 మురుగశిలా కూర రామ్మ మురుగశిలా కూర రవమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రాట దొస్తులు చూసినా ఆ దొస్తులు మొత్తం పిడక పట్ట అగో చూసినావా ఇట్లా మెల్ల జాడి ఇవ్వాలి దొస్తులు ఇట్లా మెల్ల 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 తీసుకోవాలి దాన్ని అలసిపోవాలి చేప అనేది చూడచ్చు చేప ఏ విధంగా అలసిపోతుంది చూడండి కనబడుతుంది మంచిగా ఫోటోలు తీసుకోవాలని చూడండి చేప ఎంత మంచిగా కనబడుతుంది చూడండి చూసారా ఇంత పోయే చేప చిన్న గాలంతో ఎలా ఎలా ఫిష్ అంటర్ దీన్ని ఆపేట చూసారా మీరు చూడండి చూడండి కొందరు ఆగమాగం అవుతారు చాలా ఆగం అవుతారు దీన్ని తీయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు మనం అలా కాదు ఆటలు ఆడిస్తాం అల్లాడిస్తాం రావాలి రావాలి బంగారు తీగాలి ఈ ఆట ఎక్కువసేపు ఆడతామో చేప కొంచెం పరిస్థితి ఉంటుందో ఎందుకంటే మొదటిగా మూత వస్తుంది ఇక తీసేద్దాం ఎక్కువ ఆట ఇస్తే కూడా అంత మంచిది కాదు రా 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 బంగారం రా అబ్బా పోయింది మా చేప